విస్తరించజరిగింది. దీనికి మేము వ్యతిరేకంగా మేము కొన్న రైతుల దగ్గర నించోని కొలిపించుకున్న భూమి కన్నా ఒక గుంట కాదు ఒక గజం కూడా జరిగినా కూడా దానికి ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా రైతుల దగ్గర నుంచి కొన్న భూమి రైతులు మాకు బాంధ సూచించిన భూమి లో మేము ఉన్నాం. ఒకవేళ అది సర్వే నెంబర్లు మేము ఒక సర్వే నెంబర్లు చేసుకుని అదే సర్వే నెంబర్లో ఆ రైతులతోని మేము కొలిపించుకున్న భూమిని మేము అదే భూమిలో ఉండకుండా పక్కకు పోతే మేము తప్పు చేసినట్టు. మేము అదే భూమిలో ఉన్నాం, అదే భూమిలో మట్టి పోసుకున్నాం, అదే భూమిలో వ్యవసాయం చేయించుకోవాలన్నది ఆరోపణ చేసుకోవాలని మేము చూస్తున్నాం. ఈ లోపల మా మీద ఆరోపణలు చేసుకుంటూ చేస్తున్నారు. మేమేం కోరుతున్నామంటే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అయ్యా మేము తిరుమలగిరిలో ఫలాన్ ఫలాన్ సర్వే నెంబర్లో భూమి కొన్నాం, ఖచ్చితంగా కొంతమంది ఇది చెరువు భూమి అని ఆరోపణలు చేస్తున్నారు, కాబట్టి మా బౌండరీ మాకు చూపించమని కూడా ఈరోజు నేను ఎంఆర్ఓ గారికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ చెరువు సికం భూమి మాకు అమ్మిన రైతులు కొన్ని మాకు కొలిసి ఇచ్చినట్టయితే అది నా తప్పు కాదు, రైతుల తప్పే అయి ఉంటుంది నా ఆరోపణ. ఎందుకంటే నాకు అమ్మిన వాళ్ళదే, నాకు అమ్మిన వాళ్ళు ఎంతవరకు అయితే నాకు గెట్టు చూపించారో అంతవరకే నేను గెట్లో ఉంటాను ఉన్నాను, దాన్ని తప్పించి ముందుకు వెళ్ళిపోలేదు. దీనికి నేను దేనికైనా కూడా ఏ బహిరంగ చర్చకైనా సిద్ధంగా నేను ఉన్నాను. మేము తప్పు చేయలేదు, చెయ్యం కూడా. గత 3-4 సంవత్సరాల నుంచోని తుంగతుర్తి నియోజకవర్గంలో 9 మండలాల్లో మా యొక్క ఆరాధ్య ఫౌండేషన్ సేవలు విస్తృతంగా మేము ఎక్కడ ఆపద ఉన్నా ఎక్కడ అన్యాయం జరిగినా ఏడున్నా కూడా మా వంతు సహకారం చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. అదే క్రమంగా మేము తుంగతుర్తి నియోజకవర్గంలో 9 మండలాల్లో ఉన్న మా లీడర్స్ కూడా ఈ యొక్క సమావేశం రావడం జరిగింది. ఇందులో మేము ఎలాంటి పొరపాటు చేయలేదు, చేయం కూడా. ముఖ్యంగా నా విషయానికి వస్తే నేను కొనుగోలు చేసినాను తప్ప నేను ఎక్కడి నుంచి వచ్చి కొనుగోలు చేయలేదు. నాకు ఇక్కడ వాళ్ళే అమ్మిండ్రు, ఇక్కడ వాళ్ళే కొని పెట్టించారు, ఇక్కడ వాళ్ళే మట్టి కొట్టారు, ఇక్కడ వాళ్ళనే ఉన్నాను. నేను వాళ్ళ ఒక మనిషినే ఉంటున్నా తప్ప నేను ఎక్కడి నుంచో ఎవరినో తీసుకొచ్చి అయితే ఈ పని చేయలేదు. ఒకవేళ నేను కొన్నదాని లోపల కాక చెరువు సికం ల్యాండ్ వస్తే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దానిని ఎవరైతే నాకు అమ్మిండ్రో వాళ్ళ మీద ఖచ్చితంగా నాకు ఈ ల్యాండ్ ఎందుకు అమ్మినారు అని నేను నిర్ణయం తీసుకుంటానికి కూడా వాళ్ళ మీద చర్య తీసుకుంటాను కూడా సిద్ధంగా ఉన్నాను. సరేనా? చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.